దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము. వచనం 29. చదువుకుంటాం. ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసెనని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదకి వచ్చాను. 30 చదువుతాను. ఈ ప్రకారం అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతని నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా నుండెను. 29 వచనం మరొకసారి గమనించండి. ఇశ్రాయేల శత్రువులతో యెహోవా యుద్ధం చేసినని దేశంలో రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదకి వచ్చాను. ఇస్రాయేల్ శత్రువులతో ఇస్రాయేల్ యుద్ధము చేయాల. ఇస్రాయేల్ శత్రువులతో యెహోవా యుద్ధము చేశాను. శ్రేష్టమైనటువంటి మాట గమనించండి. అనేక పర్యాయాలు మనకు మనమే పగ తీర్చుకోనికి ప్రయత్నం చేస్తాం. మనకు మనమే పగ తీర్చుకోవడానికి పన్నాగాలు పన్నుతాం, కానీ అలా చేయమని దేవుడు చెప్పలే. నీ శత్రువు ఆకలిగా ఉంటే వానికి భోజనం పెట్టము, వాడు దప్పిగా ఉంటే వానికి నీళ్ళిమ్ము. అలాగ చేయటం వలన అతన్ని తల మీద నిప్పులు గొప్పగా పోయేదు అని దేవుని యొక్క వాక్యం రాయబడింది. మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని కృతకు చోటు ఏడి అని దేవుని యొక్క వాక్యం రాయబడింది. కాబట్టి ఇటువంటి వల్లరా పగ తీరుస్తున్న పని నేనే ప్రతిఫలం ఎత్తును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకని దేవుని వాక్యంలో సువార్తలు రాసి పెట్టాడు దేవుడు. మన కొరకై మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి అని రాయబడింది. హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. యెహోషాపాత జీవితంలో కూడా చేసినటువంటి పని అలాంటిదే. తన మీదకి ఇతర రాజులు యుద్ధం చేయడానికి కొరకు వచ్చినటువంటి సందర్భంగా యెహోషాపాత చేసింది ప్రార్థనే. ప్రార్థనే గమనించండి. 23వ వచనం. అందుకే యెహోషాపాత్ భయపడి యెహోవా యుద్ధ విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలని చాటింపగా యూదావారు యెహోవాని సహాయము వేడుకొనుటకై కూడుకొనేరి. యూదావారు యెహోవాని సహాయమును వేడుకొనుటకై కూడుకొనేరి. 12వ వచనం. మా దేవా, నువ్వు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. యెహోషాపాత్ మీదకి ఇతర రాజులు యుద్ధానికి వచ్చినప్పుడు యెహోషాపాత్ యెహోవా యుద్ధ విచారించుటకు మనసును నిలిపినాడు. యెహోషాపాత్ యెహోవా యుద్ధ విచారించుటకు మనసు నిలిపినాడు. రాజ్యమంతా ఉపవాసదినము చాటించి దేవుని సన్నిధిలో సహాయం వేడుకుంటకై కూడుకున్నారు. యెహోషాపాత్ దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించినాడు. దేవా, ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయటకు మాకు తోచదు,
నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే యెహోషువాతు ప్రార్థన చేశాడో, ప్రార్థన చేసినటువంటి సందర్భంగా దేవుని యొక్క వాక్యం రాయబడింది. గమనించండి, తన యొక్క శత్రుల యొక్క శత్రులకు పైన దేవుడు మాటుగాళ్ళను పెట్టినందున వారు హతులైరి అని రాయబడింది. వారు ఎప్పుడైతే హతులైనారో, శత్రువులు వీరు యుద్ధం చేయాల, కర్ర పట్టుకోలే, కత్తి పట్టలే, లేదంటే ఏదైనా డాలు యుద్ధాయుధాలు ఏమీ పట్టుకోలే, యుద్ధానికి వెళ్ళారు కానీ ప్రత్యేకమైన రీతిలో వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళారు కానీ ఆత్మీయమైన రీతిలో వెళ్ళారు. శరీర సంబంధమైనటువంటి యుద్ధాన్ని ఆత్మీయమైన విధానంలో వాళ్ళు జయించగలిగారు. శరీర సంబంధమైనటువంటి యొక్క పోరాటము, యుద్ధమును ఆత్మీయమైనటువంటి పద్ధతిలో వాళ్ళు జయించారు. యుద్ధానికి ఏం తీసుకెళ్లారు? ఆయుధాలు తీసుకెళ్లారు. ఏ ఆయుధాలు? గమనించండి, తీసుకెళ్ళింది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, వాయిద్యాలు తీసుకెళ్లారు. కాబట్టి వాయిద్యాలు తీసుకొని యుద్ధానికి వెళ్ళారు. పాటలు పాడుకుంటూ యుద్ధానికి వెళ్ళారు. దేవుని స్తుతిస్తూ యుద్ధానికి వెళ్ళారు. కాబట్టి అలా గమనించండి, ఆత్మ సంబంధమైనటువంటి ఆ పద్ధతిలో శరీర సంబంధమైనటువంటి యుద్ధం వాళ్ళు జయించగలిగారు. వీళ్ళ ఆత్మీయంగా ఎప్పుడైతే ముందుకెళ్ళారో, శరీరరీతిగా దేవుడు వారితో యుద్ధం చేశాడు. అందుకని దేవుని యొక్క వాక్యం రాయబడింది. కాబట్టి 29వ వచనం, ఇశ్రాయేల శత్రులతో యెహోవా యుద్ధము చేశాను. ఇశ్రాయేల శత్రులతో యెహోవా యుద్ధము చేశాను అని రాయబడింది. ఇక్కడ మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యం రాయబడింది. అందుకని ఎప్పుడైతే ఇశ్రాయేల శత్రులతో యెహోవా యుద్ధం చేశాడో, ఆ చుట్టుపక్కల రాజ్యములన్నిటి మీదకి దేవుని భయం వారందరికీ వచ్చిన అందరి మీదకి వచ్చినట్టు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అది మాత్రం కాదు, ఆదికాండం 35:5లో చదువుకుంటాం. ఆదికాండము 35వ అధ్యాయము 5వ వచనము గమనించారా? 35:5, వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూన్న పట్టణముల మీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. దేవుని యొక్క వాక్ ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు దేవుని ఆరాధించడానికి కొరకు వెళ్ళారు, బేతేలుకి వెళ్ళారు. బేతెల్లో దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నటువంటి సందర్భంగా దేవుని యొక్క వాక్యం గమనించండి, వారు ప్రయాణం అయిపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూన్న పట్టణం మీద నుండిన కనుక వారి యాకోబు కుమారులను తరమలేదు. శ్రేష్టమైన మాట, యాకోబు ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో, యాకోబు దేవుని యొక్క మాటకు లోబడ్డాడో, యాకోబు ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధించడానికి పూనుకున్నాడో, తాను తన కుటుంబంతో పాటు దేవుని కనపరచడానికి, దేవుని ఆరాధించడానికి ఇష్టపడ్డాడో, వాళ్ళు లేచి ప్రయాణమై బేతేలుకు ప్రయాణమయ్యారు. వాళ్ళు బేతేలుకు ప్రయాణమై వెళ్తున్న సందర్భంగా దేవుని యొక్క వాక్యం గమనించండి, వారి చుట్టూన్న పట్టణం మీదకి దేవుని భయం వచ్చింది. ఎప్పుడైతే దేవుని భయం వచ్చిందో వారి యాకోబు కుమారు తరమలేదు అని రాయబడింది. కదా, మనం చేసే కార్యం దేవుని దృష్టికి ప్రీతికరమైనప్పుడు, మనం చేస్తున్నటువంటి పని దేవుని దృష్టికి అంగీకారమైనప్పుడు, నీ చుట్టూ ఉండేవాడు నీ దేవుడైనటువంటి యెహోవా, నీ చుట్టూ నడిపించేది ఆయనే, నేను తీసుకొని వెళ్ళేది కూడా ఆయనే. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 25వ వచనము ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 20వ వచనం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సారీ, 25వ వచనం 25, ఏ మనుషులను మీద నిలబడు, తాను మీతో చెప్పినట్లు మీ దేవుని యెహోవా మీరు అడుగుపెట్టు దేశం అంతటి మీద మీ బెదురు
మీ భయము పుట్టించును. మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదరు మీ భయం పుట్టే కారణం ఏంటి? ఏ మనుషుడు మీరు నిలబడని నిలబడు తాను మీతో చెప్పినట్లు మీ దేవుని యెహోవా. మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు మీ భయం పుట్టించును. వాస్తవమే, పైన దేవుడు, పైన ఆకాశమందు దేవుడు, క్రింద భూమి అందును దేవుడే. మీదెట్టి మనుషులకు దయ మే మాత్రం చాలదని, మేము ఎరుగుదామని రాహాబు అనే వేశ్య వేగుల వారితో చెప్పినట్టు యెహోషువ గ్రంథంలో చదువుకుంటాం. ఫ్రెండ్స్, వాళ్ళరా, కారణం ఏంటి? పరిపక్షంగా ఉన్నది జీవం గల దేవుడు, వారు నడిపించేది జీవం గల దేవుడు, వాళ్ళని తీసుకొని పోయేది దేవుడు, వారి అక్కర్లు తీరుతున్నది దేవుడు. ఎప్పుడు దేవుని యొక్క హస్తం వారితో ఉందని చుట్టూ పేలుబడిది విన్నారో వారి మీదకి భయం వచ్చింది. యెహోషాపా దినాల్లో చుట్టూ రాజులందరూ భయపడ్డారు. యాకోబు కుటుంబం ప్రయాణం అయిపోతున్నప్పుడు చుట్టిన పట్టణం మీద అందరూ కూడా ఆ భయం వచ్చింది. ఇస్రాయేల్ జనాంగము ఐగుప్తును విడిచి కనానుకు వెళ్తున్నటువంటి సందర్భం కూడా అనేక మంది రాజులు వారి గురించి భయపడ్డారు. కారణం ఏంటి తెలుసా? దేవుని యొక్క హస్తము వారితో కూడా ఉందని, జీవముగల దేవుడు వారితో కూడా ఉన్నాడని. దానికి కారణం ఏంటారా? మరొక మాట చదువుకొని ముందు కొనసాగుతాం. దినవృత్తాంతం 2వ గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. 2వ దినవృత్తాంతం గ్రంథములు 14వ అధ్యాయము 14వ వచనము చదువుతున్నాము, గమనించండి. గెరారు చుట్టూ పట్టణంలోని వారందరి మీదకి యెహోవా భయం వచ్చను గనుక ఆ పట్టణములన్నింటినీ కొల్లబెట్టి వాటిలో మిక్కటమైన కొల్ల సొమ్మంతి దోచుకొనేది. కారణం ఏంటి? 11వ వచనం. ఆసా తన దేవుని యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాం. నీ నామును బట్టి ఈ సైన్యం నిద్రించుటకు బయలుదేరి ఉన్నాం. యెహోవా నీవే మా దేవుడు, నరమాతులు మాపై నీపై జయమొందనీయకము అని ప్రార్థింపక. ప్రార్థన శత్రువులను జయిస్తుంది, ప్రార్థన శత్రులపైన విజయాన్ని కలిగిస్తుంది. ఆశా ప్రార్థించాడు. ఏమని? దేవుని యొక్క వాక్యాన్ని గమనించండి ప్లరా. నరమాతులను నీపై జయమొందనీయకం అంటే వీళ్ళపైన లేకుంటే దేవుని పైన వేరు యుద్ధానికి వెళ్తున్నారు కానీ తను చేసిన ప్రార్థన నరమాత్రులను నీపై జయముందనీయకము. అందుకనే దావీదు ప్రార్థి చెప్పాడేమని, యుద్ధము నాది కాదు యెహోవాయే యెహోవాయే యెహోవాయే. జాగ్రత్తగా గమనించారా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్టు దేవుడు మన పక్షముగా యుద్ధము చేయవాడు, దేవుడు మన పక్షముగా మనల్ని నడిపించేవాడు, దేవుడు మనతో కూడా ఉంటే అనేక మంది భయపడతారు. దానికి కారణం ఏంటి? దీన ప్రార్థన, దీనత్వంతో చేసినటువంటి ప్రార్థన, యెహోషాపాతు చేసిన ప్రార్థన, యెహోషు ఆసా చేసినటువంటి ప్రార్థన, యాకోబు యొక్క ఆరాధన అనుభూతి, ఇస్రాయేల్ యొక్క ఇస్రాయేల్లో దేవుడు విడిపించి తీసుకెళ్తున్న కారణం చేత దేవుని మాటకు ఎప్పుడు లోబడుతూ వెళ్ళారో ఆ సందర్భంగా దేవుని భయము వారి మీద ఉన్నటువంటి వారి భయము బెదరు చుట్టుపక్కల పట్టణం మీదకి వచ్చింది. ఉదయకాలం పూట పరీక్షించుకుంటాం. మనకు మనమే పగ తీర్చుకున్న వారమై ఉన్నామా? దేవుని యొక్క ఉగ్రతకు చోటిచ్చే వారమై ఉన్నామా? ఆత్మ శరీర సంబంధమైన యుద్ధాన్ని ఆత్మీయ విధానంలో జయించినటువంటి యెహోషాపాతు వల్లే శరీర సంబంధమైనటువంటి యుద్ధమును ఆత్మీయ విధానంలో జయించినటువంటి ఆశా వల్లే శరీర సంబంధమైనటువంటి పోరాటమును ఆత్మీయతను జయించినటువంటి యాకోబు ఇస్రాయేల్ జనాంగం వల్లే మన జీవితాలు కూడా ప్రభువుకు ప్రతిష్ఠించుకుంటామా? అట్టి విధానంలో ముందుకు కొనసాగడానికి ఇష్టపడతామా? మనం మనమే పగ తీర్చుకుంటే దేవుడు
మన పక్షంగా కార్యం చేయడు. మనం పనిచేస్తే దేవుడు మన పక్షంగా పనిచేయడు. దేవుడు పని చేయాలంటే కాబట్టి మన వ్యాజ్యము, మన యొక్క పోరాటము, మన ఏదైనప్పటికీ సరే దాన్ని దేవుని చేతిలో పెడతాం, దేవునికి అప్పగిద్దాం, దేవుని విచారించటకు పనుకుంటాం, దేవుని చేతిలో పెడతాం. దేవా, నడమాతుంది పని చేయమందని ఇయ్యకుము అని ప్రార్థించిన ఆశ ప్రార్థన వలె దేవా, నీవే మాకు దిక్కు, విధంగా వాడితో యుద్ధం చేయడం మాకు శక్తి చాలదని ప్రార్థించిన యెహోషాపాతు వలె ప్రార్థించటకు పూనుకుంటాం. విశ్వాస బ్రతుకు జీవితంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నా కుమారుడ జ్ఞానం సంపాదించిన హృదయం సంతోషపరచము, అప్పుడు నీతో పోరాడే వారితో నేను మాట్లాడదని సెలవిచ్చింది వాక్యం. అందుకని మరొకరి నడతన యెహోవా దృష్టి ప్రీతికరమైనప్పుడు వారి శత్రువును సహమిత్రులుగా చేస్తుంది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన విశ్వాస బ్రతుకు జీవితంలో ఆత్మీయమైన దానిలో కొనసాటకు పూనుకుంటాం, ఆత్మీయమైన విధానంలో ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతాం. దేవుడు ఎవరితోనైనా మాట్లాడతాడు, అగ్ని బలాన్ని చల్లార్చిన దేవుడు, సింహాల నోళ్ళు మూసినటువంటి దేవుడు, అనేక రాజులను భయపెట్టినటువంటి దేవుడు, మన పక్షంగా దేవుడు ఎందుకు కార్యం చేయడు? మనకి ప్రార్థన జీవితం లేదు కాబట్టి, దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభూతి మనకు లేదు కాబట్టి వెనకంజ వేస్తూ ఉన్నాం. విశ్వాస జీవితంలో ఈ విధంగా చేరితిగా జీవించడానికి ఇష్టపడుతున్నాం కదా. దేవుని యొక్క వాక్యం గమనించండి, ఆ ప్రకారం ప్రభు చేతులు పెట్టుకొని ఆత్మీయ విధానంలో ముందుకు కొనసాగుటకు పూనుకుంటాం, ప్రభుకు అవకాశం ఇస్తాం. దేవుడు పనిచేయడానికి మనము అవకాశం ఇచ్చి వెయిట్ చేస్తాం, ఎదురు చూస్తాం దేవుడు చేసేటువంటి కార్యమును. వెలుగురు కనిల్చుని చూడండి, యెహోవా మీ పక్షం యుద్ధము చేయను అని సెలవిచ్చిన వాక్య ప్రకారంగా కాబట్టి దేవుడు చేసే కార్యాలను కళ్ళారా చూస్తాం. ఆ ప్రకారంగా మనం చేసేది ప్రార్థనే, ఆశ లాంటి ప్రార్థన, యెహోషాపాత లాంటి ప్రార్థన మన జీవితంలో కలిగి ఉంటే దేవుడు చేసే కార్యాలు విశ్వాస జీవితంలో కళ్ళారా చూడడానికి అవకాశం ఉంది. అలా ఉందము గాక మోకాళ్ళ మీదకి వస్తాము.